శ్రీగురుభ్యోన్నమ వీక్షక బాంధవులందరికీ నమస్కారం మీకందరికీ కూడా శుభకృత నామ సంవత్సరంలో ఆశ్వీజ కృష్ణపక్షం మంగళవారం జరిగే సూర్యగ్రహణం గురించి తెలియచేయడానికి మీ ముందు వచ్చాను సూర్యగ్రహణం మనకందరికీ సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఎలా జరుగుతాయి మనకందరికీ తెలుసు సూర్యుడు మరియు భూమి మధ్య చంద్రుడు వచ్చాడంటే చంద్రుడు ఇలా వస్తే సూర్యగ్రహణం జరుగుతుంది అదే సూర్యుడు మరియు చంద్రుడు మధ్య భూమి వస్తే చంద్రగ్రహణం జరుగుతుంది ఇవందరికీ తెలిసినవే అయితే ఈ ఒక సూర్యగ్రహణము జాగ్రత్తగా మనం చక్కగా గమనించాలి ఈ సూర్యగ్రహణం తులారాశిలో నక్షత్రం ఆఖరి నక్షత్రంలో ప్రారంభమై స్వాతీ నక్షత్రంలో ఉంటుంది సూర్యగ్రహణం ఈ ఒక తులారాశిలో సూర్యగ్రహణం స్వాతి నక్షత్రంలో జరిగితే ప్రపంచం ఎలా ఉంటుంది అటువంటి సమయంలో ప్రపంచంపై కీడ ఏం జరుగుతుంది ప్రపంచానికి అనే దాన్ని విస్తారంగా మీకు తెలియచేస్తాను ఈ ఒక సూర్యగ్రహణం నుంచి మళ్ళీ పదహైదు రోజులకి చంద్రగ్రహణం కూడా ఉంటుంది ఆ చంద్రగ్రహణం మేషరాశిలో జరుగుతుంది ఇది తులారాశిలో జరుగుతుంది ఇది కేతుగ్రస్త సూర్యగ్రహణం దీనికి పేరు కూడా ఉంది సాంస్కృతిలో ఇవకా పేరు విశేషంగా మీరు జాగ్రత్తగా విన వినాలి ఇది గ్రస్తాస్త చూడండి గ్రస్తాస్త కేతుగ్రస్త సూర్యగ్రహణం అని దీని పేరు గ్రస్తాస్త అంటే చాలా విశేషమైన ఒక పదం అది ఇది ఇరవై ఏడు సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఇటువంటి గ్రహణం భారతదేశంలో ఈ రోజు వచ్చింది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత అయితే ఈ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఈ అమావాస్య రావడం ఈరోజు ప్రపంచమంతా చాలా విశేషంగా పర్వదినాన్ని ఆచరించే రోజు ఈ గ్రహణం రావడం కాస్త అనిష్టమే అయితే ప్రతీసారి కూడా గ్రహణాలు వచ్చినప్పుడు గ్రహణం ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే ప్రభావం చూపిస్తుంది వేరే చోటు ప్రభావం ఉండదు అది మాత్రం గమనించాలి మనం చాలామంది ఏం చెప్పినా ఏం జరిగినా కూడా జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఒకసారి మీకు అందరికీ చెప్పాను త్వరలోనే ప్రపంచం వినాశం వైపు వెళ్తూ ఉంది మనమందరూ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గ్రహణం అలాంటిది ఆదివార గ్రహణం అమావాస్య రోజు అని తర్వాత స్టార్ట్ అయింది ప్రపంచమంతా రెండు సంవత్సరాలు అందరూ కూర్చో ఉన్నాం ఇంకా నోటికి వేసుకున్న మాస్కులు ఇంకా విప్పడానికి కాలవకాశం పడుతుంది అయితే ఈ గ్రహణం వల్ల ఏం జరుగుతుంది ప్రపంచంలో అనే దాన్ని విస్తారంగా మీకు తెలియచేస్తాను ముందుగా ఈ గ్రహణాన్ని చక్కగా మీరు ఈ యొక్క సూర్యగ్రహణాన్ని మంగళవారం సంభవిస్తూ ఉంది మంగళవారం సంభవించడం వల్ల మంగళమా అమంగళమా అంటే అమంగళమే మంగళం కాదు ఈ మంగళవారం సూర్యగ్రహణం ఉండడం వల్ల ఇది ఎంతవరకు మనకు ప్రభావం చూపుతుంది ఎన్ని మాసాలు ఉంటాయంటే ఈ వైజ్ఞానిక ప్రకారం పదహైదు రోజులే జాగ్రత్త ఉండండి అని తెలియచేస్తుంది తర్వాత ఇంకా చంద్రగ్రహణం పదహైదు రోజులు అని అయితే ప్రకృతి ప్రభావము అనేది మూడు మాసాల దాకా ఉంటుంది తొంభై రోజులు దీని ప్రభావం ఎవరికైనా దీన్ని చూసి రాశి ఫలాలు ఇలాంటివి ఏదైనా తెలియచేస్తే కూడా తొంభై రోజులు ఇవి ఉంటాయి దీని ప్రభావం వాళ్ళ రాశి పైన వాళ్ళ పైన ఇది పర్టికులర్ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎక్కువ శాతం మరియు తులారాశి వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి పర్టికులర్ మరియు మేషరాశి చంద్రగ్రహణం అయితే ఈ ఒక రోజు ఈ ఒక మంగళవారం వస్తున్న సూర్యగ్రహణం దాదాపు మధ్యాహ్నం అంటే ఇరవై ఐదో తేదీ పదో నెల అమావాస్య రోజు మంగళవారం మధ్యాహ్నము రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ప్రపంచంలో ప్రారంభమవుతుంది గ్రహణం ప్రారంభమవుతుంది మరియు సాయంత్రం రాత్రి అంటే రాత్రి ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు అంటే ఆల్మోస్ట్ ఆరు గంటల ముప్పై రెండు ముప్పై ఐదు నిమిషాలకి ఆ ఒక మోక్షకాలం అంటే గ్రహణం అయిపోతూ వస్తుంది గ్రహణం అయిపోతూ వస్తుంది అంటే మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు అయితే మన భారతదేశంలో గోచరించే సమయము మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో గోచరించే సమయం అనేది ఉంటుంది ఆ సమయాన్ని మాత్రమే మనము స్వీకరిస్తున్నాం ఈ సమయంలోనే మనము ఈ గ్రహణ నియమాల్ని పాటించాలి అని సరే గ్రహణ నియమాల్ని పాటించాలి అయితే గ్రహణ నియమాల్ని పాటించడానికి మనం ఏమేమి చేయాలని తదుపరి కార్యక్రమంలో తెలియచేస్తాం అయితే ఈ ఒక పర్టిక్యులర్గా ఈ ఒక సూర్యగ్రహణం వల్ల మనకి పాంచాల దేశము పాంచాల దేశము మరియు కాళింగ దేశము కాళింగ దేశం అంటే చెప్పండి కాళింగ కాళింగ అంటే వరిస్సా బార్డర్ మరియు ఈ ఒక నార్త్ మరియు ఈస్ట్ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా నార్త్ నార్త్ ఈస్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆ ఒక సముద్ర తీరపు ఉన్న భాగం కళింగ రాష్ట్రం ఒడిస్సా అయితే ఖచ్చితంగా ఒడిస్సా అండ్ రెండోది మన ఆంధ్రప్రదేశ్కి ఆ వైజాగ్ ఆ కార్నరే వస్తుంది అదంతా కూడా విశాఖపట్నం అది తదుపరి ఆ ఒక విశేషంగా ఆ కళింగ రాష్ట్రము అంటే ఛత్తీస్గఢ్ కూడా కొంచెం కలుస్తుంది ఛత్తీస్గఢ ఒరిస్సా మరియు ఈశాన్య రా తెలుగు రాష్ట్రాలు వీటిపై ప్రభావం ఎక్కువ శాతం ఉంటుంది ఈ సూర్యగ్రహణము చంద్రగ్రహణం రెండు చంద్రగ్రహణం వల్ల ప్రళయాలు ఇలాంటివి జరుగుతాయి అంటూ ఉంటాం సూర్యగ్రహణం వల్ల అగ్ని ప్రమాదాలు మరియు ఈ యొక్క విశేషంగా భూకంపాలు జరుగుతాయని అయితే ఈసారి విశేషంగా బాగా గమనించాలి ఈ యొక్క మనుషులపైన ప్రభావం కన్నా ప్రకృతి పైన ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంది అంటే ప్రకృతిలు ఎలాంటివి అంటే పశుపక్షులకు చూడండి పక్షులకు విశేషంగా వాటికి కీడెక్కువ పశుపక్షులకు అనారోగ్యము పశుపక్షులకు ఆపద అని తెలియచేస్తుంది దాంతోపాటు ఇవకా కృతక పక్షులవు కృతక పక్షులు కృతక అంటే ఏంటి కృతక అంటే మనమే తయారించిన పక్షులు అంటే ఆకాశంలో ఎగరేవి వాటి వల్ల ప్రమాదాలు అని తెలియజేస్తుంది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే ఒకే ఆన్సర్ని వంద విధాలుగా అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఆలోచన బట్టి ఒకరు కృతక పక్షులు అంటే విమానాలా లేదా ఏదైనా డ్రోన్సా లేదా వేరే ఇంకేదైనా పైన ఎగరేంటివా లేదా శాటిలైట్లా రాకెట్సా ఇవన్నీ అంటే ఆకాశంలో ఎగరే పక్షులన్నీ కృతక పక్షులు అటువంటికి కీడి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటాయి దానివల్ల ఏదైనా ప్రకృతిలో లేదో ప్రమాదాలు జరగవచ్చు అందువలన జాగ్రత్తగా ఉండాలి అంటే ఇక్కడ మీరు పాంచాల దేశము అనేది మనకి ఎక్కడొస్తుంది పాంచాల దేశం అంటే ఉత్తరాఖండ్ పాంచాలి మీకు అందరికీ తెలుసు ఉత్తరాఖండ్ సైడు మహారాష్ట్ర అంటే ఆ యమునా నది తీరం యమునా గంగా మరియు యమునా నది తీరంలో ఉన్న నివాసించే జనాలకి మరియు ఇక్కడ కాళింగ రాష్ట్రం వీటి జనాలకి వీరికి కాస్త ఆపదలు ఉంటాయి మీరు కొంచెం జాగ్రత్తలు వహించాలి ఎటువంటి జాగ్రత్త వహించాలి అంటే రామాయణ మహాభారతంలో గ్రహణాన సమయంలో ఒకటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంతే ఆ ఒక కృష్ణుడి మంత్రము రామ మంత్రము మరియు విష్ణు మంత్రము ఇటువంటి మంత్రాలని జపిస్తూ ఉంటే ఆ ఒక భగవంతుడే మనల్ని కాపాడుతాడు అనే ఒక నమ్మకం అయితే ప్రకృతిలో ఈసరి ఈ గ్రహణం వల్ల ఆపదలు ఇటువంటి రాజ్యంలో ఇటువంటి ప్రదేశాల్లో అనేదాన్ని మీకు తెలియచేశాను మరియు ఈ యొక్క ప్రకృతిలో వికోపాలు అనేది పశుపక్షులపైన ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అంత తప్పితే వేరే ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు అయితే ఈ యొక్క గ్రహణము ఇరవై ఐదో తేదీ మంగళవారం రోజు సంభవిస్తుంది ఈ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచినే గర్భిణీ స్త్రీలు బయట పోకుండా ఉంటే చాలా మంచిది మీరు చాలామంది గ్రహణము ఎప్పుడైతే మనకు గోచరిస్తుందో అప్పుడు పోక అప్పుడు మనం ఆచరించాలి కదా అంటూ ఉన్నారు మీరు అలాగే ఆచరించండి నేను వద్దు అనలేదు కానీ గ్రహణపు సమయము అక్కడి నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు ముప్పై రెండు నిమిషాల వరకు కానీ మనకి గోచరించే సమయం హైదరాబాద్లో గోచరించే సమయం పర్టికులర్గా చూసేదైతే సాయంత్రము నాలుగు గంటల సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది యాభై తొమ్మిది నిమిషాలకి ఇక్కడ తెలుగు రాష్ట్రాలంతా చేరితే యాభై నాలుగు నిమిషాలకే ప్రారంభం అవుతుంది నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ప్రారంభమైతే కనీసం ఆరు గంటల దాకా మనకి గోచరిస్తూ ఉంటుంది కానీ మనము ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల తర్వాతే మనకి మోక్షం అప్పటిదాకా సూతక కాలమే ఇటువంటి సమయంలో ఇంట్లోనే ఉండడం మంచిది కాస్త తులసి దళాలు జోబ్లో పెట్టుకోవడం మంచిది అంతే మీరు ఇంకేమీ అవసరం లేదు గ్రహణ సమయంలో ఎటువంటి మనము చర్యలు తీసుకోవాలి ఏ రాశి వారికి ఏం జరుగుతుంది ఎటువంటి సమయంలో అనేది జీ తెలుగులో ఆదివారం రోజు ఉదయం ఎనిమిది గంటలకి ఓంకార కార్యక్రమం ప్రారంభమవుతుంది దాంట్లో వన్ అవర్ ఉంటుంది ఏ రాశి వారికి గ్రహణంలో ఏం జరుగుతుంది వాళ్ళకి శుభం ఎంత అశుభం ఎంత అన్నీ తెలియచేస్తాను చక్కగా జీటీవీ ఉదయం ఎనిమిది గంటలకు ఓంకార కార్యక్రమం ఆదివారం తప్పకుండా చూడండి ఇది పర్టికులర్ రాశి వారిపై ఏమేం ప్రభావం చూపిస్తుంది ఎటువంటి శాంతులు చేసుకోవాలి ఇవన్నీ తెలియచేస్తాను ఇప్పుడు మీకు ఒకే ఒకటి తెలియచేస్తున్నాను ఈ గ్రహణం వల్ల ప్రపంచానికి వినాశనం ఉందా అనే దానికి ఈ యొక్క రహస్యాన్ని అంటే ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రంలో మరియు నేను స్టడీ చేసిన దాంట్లో అర్థం చేసుకొని మీకు క్లిప్తంగా తెలియచేశాను జనాలు మన సంప్రదాయాల్ని గౌరవించాలి అలా అని భయపడకూడదు మరియు శాస్త్రాలకి సనాతన ధర్మానికి మనము కట్టుపాడులు మనము ఆచరించాలి అలాని మూఢనమ్మకాలని ఆచరించకూడదు ఎప్పుడు కూడా ధార్మిక విధి విధానాలకి నమ్మకం అతి ముఖ్యమైనది పెద్దవారికి మరియు ఈ ఒక సంప్రదాయాలకి ఎవరువైతే ఎవరైతే గౌరవిస్తుంటారో వాళ్ళకి సహజంగా అన్నిటిలో విజయం ప్రాప్తిస్తూ ఉంటుంది మరియు వీటిని ఎవరైతే నమ్మరో వాళ్ళకి మానసికంగా అశాంతి ఎప్పుడూ ఉంటుంది అంతే ఈ ఒక మూఢ నమ్మకాలని దూరం పెట్టండి సాంప్రదాయక మరియు సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ మరియు శాస్త్రరీత్యా వైజ్ఞాని రీత్యా ఉన్న అన్నిటిని కూడా పాటిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడదాం బ్రహ్మోస్మి అందరికీ నమస్కారం ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు శ్రీవాస్తు యంత్రం ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఉంటుంది తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి తొమ్మిది చక్రాలు ఉంటాయి ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక తొమ్మిది డాట్స్ ఉన్నాయి చూడండి ఇలా తొమ్మిది ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక స్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే పిల్లలు చదువుతా లేదు చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా అక్కడొకటి తగిలించండి మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది అక్కడొకటి తగిలించండి లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు సరే ఏకాగ్రత లేదు మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా అద్భుతము చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము దీన్ని ఉపయోగించండి దీన్ని లాభం పొందండి నమస్కారం వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు ఎనిమిది 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 నాలుగు 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 ఐదు రెండు మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు ఎనిమిది రెండు ఏడు ఆరు ఆరు రెండు రెండు